వెల్కమ్ టు టీఎస్ 24 న్యూస్. 1991 భారతదేశం ఆర్థిక ఇబ్బందులతో సంక్షోభంలో కూరుకుపోతున్న రోజులవి. ఆ సంక్షోభం నుంచి బయటపడేసింది పివి నరసింహారావు గారైతే మళ్ళీ సంక్షోభం వైపు వెళ్లకుండా చేసింది వాజ్పేయి. ఈ సంక్షోభం నుంచి బయటపడేసిన వారిలో పివి నరసింహారావుతో పాటు మన్మోహన్ సింగ్ పాత్ర కూడా ఉంది. అసలు ఏం జరిగింది? దేశం అంతటా సంక్షోభం వైపు ప్రయాణించడానికి గల అంశాలు ఏమిటి? మన దేశం అవలంబించిన మిశ్రమ ఆర్థిక విధానాల వల్ల 1985 వచ్చేసరికి మన దేశం యొక్క ఎగుమతులు తగ్గి దిగుమతులు పెరగడం మొదలైంది. దీని ఫలితం దేశం యొక్క విదేశీ మారక ద్రవ్య నిల్వల మీద పడింది. దిగుమతులు పెరగడం వల్ల విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోవడం మొదలైంది. 1991 వచ్చిన గల్ఫ్ యుద్ధం ప్రభావం వల్ల దిగుమతుల భారం మరింత అధికమైంది. చివరికి 1991 మే నెల ఆఖరుకు వచ్చేసరికి మన విదేశీ మారక ద్రవ్య నిల్వలు $1.2 బిలియన్లకు పడిపోయాయి. ఇవి కేవలం 3 వారాలకు మాత్రమే సరిపోతాయి. అప్పుడున్న రాజకీయ పరిస్థితి అటువంటిది. 1991 మనకి తాత్కాలిక ప్రధానిగా చంద్రశేఖర్ ఉన్నారు. 1991 మే 21 రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. వాస్తవానికి 1991 మే 20, 23, 25 లోక్సభ ఎన్నికలు జరగాలి. మే 20 మొదటి విడత పూర్తి అవ్వగానే రాజీవ్ హత్య జరిగింది. దీంతో 2వ విడత 3వ విడత ఎన్నికలు వాయిదా పడ్డాయి. అవి జూన్ 12, 15కి వాయిదా పడ్డాయి. ఈలోపు కేంద్రంలో తాత్కాలిక ప్రభుత్వం ఉంది. 1991 మే 31 విదేశీ నిల్వలు అడుగంటుతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రశేఖర్ ప్రభుత్వం బంగారాన్ని వరల్డ్ బ్యాంకు తాకట్టు పెట్టింది. బంగారం తాకట్టు పెట్టినప్పుడు వదంతులు. వాస్తవానికి భారతీయ రిజర్వ్ బ్యాంకు వద్ద 200 టన్నుల బంగారం విలువలు ఎప్పుడూ ఉంటాయి. అందులో 67 టన్నుల బంగారం తాకట్టు పెట్టారు. కానీ దేశంలో మన అందరి బంగారం తాకట్టు పెట్టేశారు అనే వదంతులు అప్పట్లో సృష్టించారు. ఇక ద్రవ్యోల్బణం అప్పట్లో 18% ఉండేది. ఇక ప్రభుత్వ రంగ సంస్థలన్నీ నష్టాల్లో ఉండేవి. భారతీయ స్టేట్ బ్యాంక్ తప్ప మిగతా ప్రభుత్వ బ్యాంకులన్నీ దివాలా తీశాయి. ఎవరైనా పరిశ్రమ స్థాపించాల్సి వస్తే అనేక అనుమతులు లైసెన్సులు పొందాల్సిన పరిస్థితి. ఇక బాంబే స్టాక్ మార్కెట్లో హర్షద్ మెహదా స్కామ్ వల్ల దేశీయంగా స్టాక్ మార్కెట్లు కుదేలైపోయాయి. ఇలాంటి పరిస్థితుల మధ్యనే పివి ప్రధాని అయ్యారు. ఇక ఆయన ప్రధాని అవ్వగానే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ఉన్న మన్మోహన్ సింగ్ను ఆర్థిక మంత్రిగా నియమించారు. ఇక దేశంలో సరళీకృత విధానాలు ప్రవేశపెట్టడంతో పాటు వాటిని చిత్తశుద్ధితో అమలు చేశారు. స్టాక్ మార్కెట్ కార్యకలాపాల నియంత్రణ కోసం సెబీని ఏర్పాటు చేశారు. దాంతో స్టాక్ మార్కెట్ల కార్యకలాపాలు నియంత్రణలోకి వచ్చాయి. లైసెన్స్ల విధానము రద్దు చేశారు. బ్యాంకింగ్ సంస్కరణల కోసం నరసింహ కమిటీ వేశారు. వాటి సిఫార్సులకి అనుగుణంగా కొత్త తరం ప్రైవేట్ బ్యాంకులు పుట్టుకొచ్చాయి. ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఈ సమయంలో పురుడుకొస్తున్నాయి. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ బ్యాంకులకు అన్ని బ్రేక్ ఈవెన్లు తీసుకుని వచ్చారు. దేశం అంతా ఒకే రైల్వే గేజ్ తీసుకుని వచ్చారు. దేశంలో మీటర్ గేజీని తొలగించి బ్రాడ్ గేజ్ రైల్వే లైన్లు వేశారు. ప్రసార భారతి బిల్లు వల్ల దూరదర్శన్ గుత్తాధిపత్యం అంతమయ్యి పలు ప్రైవేట్ ఛానల్స్ వచ్చాయి. ఈటీవీ, జెమిని, జీటీవీ లాంటి మొదటి తరం ప్రైవేట్ ఛానల్స్ పురుడుపోసుకున్నాయి. అప్పుడే 1991 $1.2 బిలియన్ ఉన్న విదేశీ మారక నిల్వలు 2004 వచ్చేసరికి $100 మిలియన్ మిగులుకు తీసుకుని వచ్చారు. బ్యాంకింగ్ రంగం పరుగులు తీసింది. దేశవ్యాప్తంగా బ్యాంకులు కంప్యూటరీకరణ పూర్తయి, ఏటీఎంలు అందుబాటులోకి వచ్చాయి. దేశంలో పరిశ్రమల స్థానానికి అడ్డుగా ఉన్న MRTP చట్టం రద్దు చేశారు. ఫెరా చట్టాన్ని రద్దు చేశారు. ఇన్సూరెన్స్ రంగంలో LIC గుత్తాధిపత్యం పోయి అనేక ప్రైవేట్ ఇన్సూరెన్స్ సంస్థలు వచ్చాయి. దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల 4 వరుసలుగా మార్పు చేయబడ్డాయి. హర్షద్ మెహదా సంక్షోభం స్టాక్ మార్కెట్లను కుదేలు చేస్తే కేటన్ పెరెక్ సంక్షోభాన్ని స్టాక్ మార్కెట్లు తట్టుకోగలిగాయి. వాజ్పేయి ప్రారంభించిన పనికి ఆహార పథకం చట్టబద్ధమైన తర్వాత కాలంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రూపుదిద్దుకుంది. 2004 వచ్చేసరికి దేశవ్యాప్తంగా ఎన్నికలు ఈవీఎంల ద్వారా జరుగుతున్నాయి. ఈ విధంగా సంస్కరణల అమల్లో పివి వాజ్పేయి దేశ రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారు.